బాబు నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రాజ్ బాబు అండి, జి రాజ్ బాబు. మా గ్రామం జడ్జుగుంపేట గ్రామం, సీమలపూడి పంచాయతీ, రావుకాతం మండలం, విశాఖ జిల్లా చెందిన గ్రామస్తున్నాం. అయితే మేము ఎస్టీ కొండధర క్యాస్ట్ అండి. మాది మీరేం చేస్తుంటారు? మేము వ్యవసాయం పని చేస్తాం, కూలి పని చేస్తాం సార్. సో మీరందరూ ఈరోజు రావికోత ఎంఆర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఎందుకు వచ్చారు మీ రైతులందరూ? రావికోతంలో ఎంఆర్ ఆఫీస్ రావడం కారణం ఏంటంటే, అక్కడ మాకు జోగు పెట్టిన గ్రామంలో తోట స్టీల్ అని భూమి, గవర్నమెంట్ డీపారం పట్టం మీద 2 ఎకరాల భూమి ఇచ్చారు సార్. ఆ భూమి మీద అప్పుడు లైనింగ్ కంపెనీ వాళ్ళు ఆ తోట స్టీల్ ఎదిరించు, మరి ఏం చేసి అతను అమ్మేసినట్లుగా అతను సంతకాలు తీయించుకొని ఆ స్థలాన్ని అమ్మించినట్లుగా అది చేశారు సార్. చేశారు స్వాధీనపరుచుకున్నందుకు ఇప్పుడు ఉపయోగం చేస్తాను అక్కడ. అయితే అది జరిగితే మాకు ఆ చుట్టుపక్కల ఉన్న అందరం రైతులు ఉన్నాం సార్. ఆ రైతులకి అక్కడ మైనింగ్ కంపెనీ కానీ టార్చ్ చేస్తే అక్కడ జీడి తోట పడిపోతే తర్వాత మా పంట పండే పొలాలు కూడా ఆ మట్టి కొట్టుకొచ్చి ఆ ఓటగడ్డని కప్పేసి మాకు నీరు లేకుండా అయిపోయి సదుపాయం లేకుండా అన్ని అన్నిటికీ నష్టపోతుంది సార్. దానికోసం అది ఆపాలని దాని మీద కంప్లీట్ ఉన్నందుకు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్. మనం ఇప్పుడు విశాఖపట్నం జిల్లా రాయకోతం మండలం మండల రెవెన్యూ కార్యాలయం అంటే తాలూకా ఆఫీసు ముందున్నాము. వెనకాతల మనకి తహసీల్దార్ ఆఫీస్ ఉంది. ఇక్కడ నా వెనకాతల నిలబడినటువంటి వారు జోగంపేట గ్రామం కొండధర ఆదివాసీ రైతులు. ఈ జోగంపేట గ్రామం ఇదే మండలంలో ఉన్న కళ్యాణపాల రిజర్వాయర్ పైన ఉన్నటువంటి ఒక హ్యాబిటేట్, చిన్న గ్రామం. ఆ గ్రామం ఈ కళ్యాణపాల రిజర్వాయర్కి పైన క్యాచ్మెంట్ ఏరియాలో అంటే రిజర్వాయర్కి నీళ్లు తెచ్చేటువంటి పరివాహక ప్రాంతంలో ఆల్రెడీ 3 మైనింగ్ కంపెనీలకు లీజ్ ఇచ్చారు. 4వ లీజ్ కోసము ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ వాళ్ళు లీజ్ అప్టైన్ చేయడం జరిగింది. అయితే ఆ లీజ్ ఉన్నటువంటి ప్రాంతానికి అంటే మైన్ చేయడానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఒక రోడ్డు కావాలి. దానికోసం ఈ మైనింగ్ కంపెనీలు ఏం చేసాయనంటే తోట శ్రీను అనే ఒక ఆసామికి ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిలో రోడ్డు ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ ఇచ్చింది డిఫారం పట్టా. డిఫారం పట్టా భూమి కండిషనల్ గ్రాంట్ అంటారు, అంటే కొన్ని షరతులకు లోబడి ఇచ్చేటువంటి గ్రాంట్. అందులో మొదటి షరతు ఏంటనంటే ఆ డిఫారం పట్టాదారుడు అతను వంశ పారంపర్యంగా అనుభవించాలి తప్ప ఇతరులకి అమ్మడం కానీ తనఖా పెట్టడం కానీ చేయకూడదు. కానీ మైనింగ్ కంపెనీలు చాలా డెలిబరేట్గా చాలా ధైర్యంగా ఈ డిఫారం పట్టా భూమిని మేము కొనుగోలు చేశాము అని చెప్పి స్టాంప్ పేపర్తో సహా వాళ్ళు చూపించగలుగుతున్నారు. డిఫారం పట్టా భూములు కొనడం చట్ట ప్రకారంగా నేరం. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం Act 9/77 కింద అది 6 నెలలు జైలు శిక్ష, 2,000 రూపాయలు జరిమానా విధించదగినటువంటి నేరం. కానీ ఇక్కడ మైనింగ్ కంపెనీలు మేము డిఫారం పట్టా భూమిని కొన్నాము అని రికార్డెడ్గా చూపిస్తుంది. రెండోది, అందులో అప్పటికే ఒక 20 సంవత్సరాల వయసున్న జీడి తోట ఉంది. ఆ జీడి తోటని అర్ధరాత్రి మైనింగ్ కంపెనీల యొక్క ప్రొక్లైన్స్తో కంప్లీట్గా మొత్తము క్లియర్ చేసడం జరిగింది. మనకి వాటర్ అండ్ ట్రీస్ యాక్ట్ ప్రకారంగా ఈవెన్ సొంత చెట్లైనా సరే నరకాలి అని అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాల్టా యాక్ట్ కింద. దాన్ని వైలేట్ చేశారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఈ భూమి ఇచ్చింది వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చింది. దాంట్లోంచి వాళ్ళు రోడ్డు ఫార్మ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఏంటి, ల్యాండ్ యొక్క స్వభావం మారిపోతుంది. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర ప్రయోజనాలకి భూమిని మారుస్తున్నారు. అలాగ వ్యవసాయ భూమిని మార్చాలి అని అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ కావాలి, కానీ ఆ పర్మిషన్ లేదు. కిందన రిజర్వాయర్ ఉంది, రిజర్వాయర్ యొక్క వాటర్ షెడ్ క్యాచ్మెంట్ ఏరియాలో మైనింగ్ చేయకూడదు. కాబట్టి ఇన్ని వైలేషన్స్ మైనింగ్ కంపెనీలు చేస్తున్నప్పటికీ, దానిపైన ఆదివాసీలు, ఐకట్ రైతులు అనేక కంప్లైంట్స్ చేస్తున్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కనీస ప్రాథమిక ఎంక్వైరీ కూడా జరపలేదు. March 14 నాడు తహసీల్దార్ గారికి ఆదివాసీ రైతులు ఇచ్చి కంప్లైంట్ చేశారు. దానిపైన మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడం కోసం ఈ రోజున జోగంపేట మారుమూల గ్రామం నుంచి వచ్చి తహసీల్దార్ గారిని కలిసి
ప్రాథమిక విచారణ ప్రారంభించవలసిందిగా వారిని కోరడం జరిగింది. అప్పటి వరకు మైనింగ్ కంపెనీల యాక్టివిటీస్ ని వెంటనే నిలుపుదల చేయవలసిందిగా కోరుతూ ఈ రోజు రిమైండర్ పిటిషన్. మన